మూడు సంవత్సరాల నుంచి సొల్లేనేరా బాబు అంటే నిజానికి వాళ్ళకు కూడా విసుగొచ్చేసింది. వీళ్ళు ఏదో రకంగా ఇష్యూను సాగదీస్తున్నారు తప్ప అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు అనే ఒక ఫ్రస్ట్రేషన్, ఒక విసుగు, ఒక కోపం జనంలో వస్తుందనడానికి ఈ మెసేజ్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, శాంపిల్. ఏదో అన్నం ఉడికిందా లేదా అని మెతుకుపట్టుకోమంటారు కదా, అలాంటిది ఇది. రైట్, ఎనీవే అది జనంలో వచ్చేసింది, అది నడుస్తుంది. కానీ సరే, ఓకే. డాక్టర్ పార్థసారథి గారు నమస్కారం. నమస్కారం సార్. పార్థసారథి గారు, మేము మిమ్మల్ని ఏమి అడగం, మిమ్మల్ని ఏమి అనం, మిమ్మల్ని ఏమి అనం, మిమ్మల్ని ఏమి అడగం. ఎందుకంటే మీరు డిసైడ్ అయిపోయారు, మీరు డిసైడ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్కి విభజన హక్కు చట్ట ప్రకారం రావాల్సినవి ఏది ఇవ్వద్దు అని డిసైడ్ అయిపోయారు. అది ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే రైల్వే జోన్ కావచ్చు, లేకపోతే స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే వెనకబడిన జిల్లాలకు నిధులు కావచ్చు, ఇంకోటి ఏని నేమిటే మీరు ఏదని అడగండి. మీరు డిసైడ్ మీరు ఇన్ ద సెన్స్ కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది ఇవ్వద్దు అని. ఇస్తే తెలంగాణ పోటీకి వస్తానో మరి లేకపోతే ఏంటో కారణాలు మాకు తెలియదు, కానీ పక్కన పెడదాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అమరావతిలో రాజధాని కడితే రాష్ట్రంలోని ఆ ప్రాంత అక్కడ ఆ మూల ప్రాంతం ఇక్కడ ఈ మూల ప్రాంతం ఏదో అయిపోద్ది అని ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్న వైసీపీ నేతలు కొందరు, అందరూ కాదు, చాలామందికి వైసీపీలో కూడా ఇష్టం లేదు ఈ మూడు రాజధానులు అనేది బయటపడట్లే అంతే. కొందరు నేతలు, కొందరు సోకాల్డ్ మేధావులు, వీళ్ళు ఇప్పుడు మాట్లాడాలి కదా. నేను మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని ఏమనం, మిమ్మల్ని ఏమడగం కేంద్రాన్ని. యూ డిసైడెడ్, మీరు డిసైడ్ అయిపోయారు, వీళ్ళు అడగాలి కదా. 31 మంది ఎంపీలు పెట్టుకున్న వీళ్ళు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరు మాకు, వెనకబడిన జిల్లాల నిధులు ఎందుకు ఇవ్వరు మాకు, ప్రత్యేక హోదా ఏది, ఇంకోటేది 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 అడగాలి కదా. మూసుకుని కూర్చుంటే ఎట్లా అది? వెంకటకృష్ణ గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, స్టార్ట్ చేయకముందే మనం స్టార్ట్ చేస్తే ఎట్లా? ఒక్క నిమిషం, ఎర్ర జెండాలకి కాషాయ జెండాలకి వచ్చిన బాధే అది మాకు. రైట్, మీరు అడిగిన దానికే ఒక్క నిమిషం, పాదసారథి గారిని చెప్పనివ్వండి, పాదసారథి గారిని చెప్పనివ్వండి, ప్లీజ్ 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 సారథి గారు చెప్పండి. వెంకటకృష్ణ గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. నమస్కారం. నేను మీరు మాత్రం సక్సెస్ఫుల్ గా ఏం అడగను అన్నప్పటికి కూడా మేము మీరు అడిగినా అడగకపోయినా మేము చెప్పేది మాత్రం వాస్తవం. ఎందుకంటే మేము చేసిందన్నా చెప్పుకోవాలి కదా. మీరు ఏదో రకంగా ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఏమీ చెయ్యట్లేదు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దయచేసి సరైంది కాదు. వినేవాళ్ళకు కూడా నిజంగా నరేంద్ర ప్రభుత్వం మోదీ గారి రాష్ట్రానికి విభజన హామీల్లో ఏమి నెరవేర్చలేదేమో అనుకునే ప్రమాదం కూడా ఉంది. మీరు మొట్టమొదటిది ఈ రైల్వే జోన్ గురించి ఇంత చర్చ చేశారు. రైల్వే జోన్ గురించి మీరు చెబుతున్న ఏదైతే అనధికారికమైన వార్త లేదు అని చెప్పే అనధికారమైన వార్త గురించి ఇంత చర్చ చేస్తున్నప్పుడు అధికారికంగా ఉన్న వార్త గురించి చెప్తాను. సాక్షాత్తు పార్లమెంట్లో రైల్వే శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమంటే, వైజాగ్ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాం, రాయగఢ్ కేంద్రంగా 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రిపరేటరీ యాక్టివిటీ చేస్తా ఉన్నాం, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి తగిన విధంగా న్యాయం చేస్తారన్నది అధికారికమైన వార్త. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అధికారికమైన వార్త కూడా చెప్తాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2019 ఎన్నికలకు ముందే రైల్వే జోన్ ని మేము ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ, అప్పటి రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు 2019 ఎన్నికలకు ముందే. పీయూష్ గోయల్ గారు, ఏ ఇప్పటిదాకా ఎందుకు టైం పడుతుంది? రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, మై రిక్వెస్ట్, ఆయన చెప్పనివ్వండి, ఎందుకంటే ఇష్యూ డైవర్ట్ అయిపోతా ఉంటుంది. చెప్పనివ్వండి సారథి గారిని, చెప్పనివ్వండి ప్లీజ్. యా, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే ఒక జోన్ మాత్రమే కాదు, 33 ప్రాజెక్టులని మేము ఈరోజు బిల్డప్ చేస్తాం. దాంట్లో 19 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేస్తా ఉన్నాం, 62,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఈ 5,700 కిలోమీటర్ల ప్రత్యేకంగా రైళ్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం, అన్ని రకాల ఆధునీకరణ కార్యక్రమాలు ప్రజలందరూ చూస్తున్నారు. రైల్వే జోన్ ఎందుకు ఇంకా అనండి, ఒక్క మాట అనండి మీ నోటి నుంచి, సింపుల్ వర్డ్. మేము అలా అనండి, మరి అది అనరు. మీరు దయచేసి
దయచేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వద్దు. రైల్వే జోన్ ఇవ్వను అని అధికారికంగా మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? తప్పుడు సమాచారం కాదు, దిస్ ఇస్ కరెక్ట్ సమాచారం. తోడు దొంగలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ని చెవులో పూలు పెట్టి ఆడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దయచేసి మీరు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్సీపీ పాలనతో రెండింటినీ కలిపి బుడదజల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తున్న దుర్మార్గ పాలన వేరే, వాళ్ళ చేతగానితనం వేరే, వాళ్ళు పరిపాలన చేయలేని పరిస్థితులు వేరే. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏమి చేయగలమో అన్ని చేస్తాం. పాదసారి గారు ఒక్కటే మాట సార్, రైల్వే జోన్ ఇంతవరకు రాలేదు. 2014 విభజన చట్ట ప్రకారం 2014 నుంచి 2019 మధ్యలో 5 ఏళ్ళు ఏర్పాటు చేయలేదు. 2019 ఎన్నికల ముందు పీయూష్ గోయల్ గారు చెప్పారు, శాంక్షన్ చేస్తున్నాం, స్పెషల్ ఆఫీసర్ పెడుతున్నామని. 3.5 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ రైల్వే శాఖ జీఎం గారు మీటింగ్లో చెప్పాడు సాధ్యం కాదు, వైబుల్ కాదు అని చెప్పేశాడు. పాయింట్ నెంబర్ 1 పక్కకు పెట్టండి. జిల్లాకి 50 కోట్ల చొప్పున విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాలకి 7 5 35 350 కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి నిధులు ఇవ్వాలి. 2014 2015 2016 రెండు ఆర్థిక సంవత్సరాలకు మాత్రమే వచ్చాయి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి అప్పుడున్న బీజేపీ ప్రభుత్వంలో చిన్న చిన్న గ్యాప్స్ మొదలనే ఆగిపోయింది. అప్పుడు ఆ 3 ఏళ్ళు ఆగిపోయింది, ఇప్పుడు 3 ఏళ్ళు దాటిపోయింది. ఈ 6 ఏళ్ళ నుంచి ఎందుకు రాలేదు, ఎందుకు ఇవ్వలేదని మిమ్మల్ని అడగట్లేదు మేము. ఈ 3 ఏళ్లలో మీరేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరేం చేశారు సత్యబాబు గారు, మీరేం చేశారు ధర్మాన గారు, లేకపోతే మీరేం చేశారు పెద్దిరెడ్డి గారు, లేకపోతే రాయలసీమ నుంచి గొప్ప గొప్ప మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడుగుతున్నాం, వాళ్ళ తరఫున మీరేమని చెప్పదలుచుకుని చెప్పండి, లేకపోతే వాళ్ళకి సమాధానం చెప్పండి. మాకు ఇన్ ద సెన్స్ రాయలసీమ ప్రజలకి ఒకే ఒక విషయం సార్, రాయలసీమ ప్రజలకైనా ఉత్తరాంధ్ర ప్రజలకైనా సరే నరేంద్ర మోదీ గారు చేస్తున్న సంక్షేమమైన నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి పథకాలను అర్థం చేయేలాగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు రైల్వే డివిజన్ లేదు అని చెబుతున్నది అవాస్తవము. రైల్వే డివిజన్ కట్టుబడి ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. ఇప్పటికే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మేము పరిశీలిస్తున్నాము. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత 100కు 100% అక్కడ రైల్వే జోన్ ఇస్తామంటే ఇచ్చి తీరుతాము. ముందు ఒక మాట వెనకాల మాట చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి కాదు, ఇక్కడ ఉన్నది నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ రెండవది, రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ జిల్లాలకు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ రావాల్సినటువంటి సంక్షేమ నిధులు ఏవైతే జిల్లాకు 50 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందో తప్పని గత సంవత్సరం మాత్రమే రాలేదు తప్ప అన్ని సంవత్సరాలు నిక్కర్స్గా